దళితులంటే వాళ్ళకి ప్రేమ ఆప్యాయత దళితుల మీద కరుణ నువ్వు ఎప్పుడన్నా మమ్ములు మనుషులుగా చూసావా చంద్రబాబు నువ్వు మాట్లాడడానికి అర్హత ఎక్కడుంది ఈ రాష్ట్రంలో దళితుల కోసం అని అడుగుతా ఉన్నా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఒక శాసనసభ్యుడిగా ఒక దళితుడిగా నువ్వు కాదు నీ పార్టీలో ఉన్న ఎవరైనా బహిరంగ చర్చకొస్తే మీరు టైం పెట్టుకోండి సమయం చెప్పండి ప్లేస్ చెప్పండి సిద్ధంగా ఉన్నాం కానీ మీలాగా కప్పదాట్లు దొంగ నాటకాలు ఆడి ఏదో కుయుక్తుల పని రాష్ట్రాన్ని ఏదో వరకంగా తప్పుద్రోవ ప్రజలను పట్టించాలని చూస్తా ఉన్నారేమో దళిత సమాజం నమ్మదు మిమ్మల్ని దళిత సమాజం నిజంగా నీ రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా నీవు అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళకి రిజర్వేషన్ ప్రకారం అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల ప్రకారం ఎప్పుడన్నా సమాజం గుర్తింపునిచ్చామని అడుగుతా ఉన్నాం ఎస్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 60% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనుకున్నావా చంద్రబాబు అడుగుతా ఉన్నా అదే కాదు ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దళిత మహిళ నా సోదరిమణి సుచరితమ్మకు హోంమంత్రి ఇచ్చావు డీజీపీగా ఒక ట్రైబల్ వ్యక్తిని ఇచ్చావు ఇచ్చాం నువ్వు ఏనాడన్నా చేసావని అడుగుతా ఉన్నా ఏనాడన్నా ఈరోజు దరిదాపు 25 మంది మంత్రులుంటే ఎస్టీలకు సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రి 4 మంత్రులు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది నువ్వు ఎప్పుడన్నా చేసావని అడుగుతా ఉన్నాం అదే కాదు చంద్రబాబు చరిత్ర చూస్తే అవినీతిమయం అస్థిరత పక్షపాతం దళిత వ్యతిరేక నైజం ఈరోజు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తంటే నువ్వు కోట్లకి ఎందుకు వెళ్ళావు చంద్రబాబు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే ఈరోజు నువ్వు ధర్నా చేపిస్తావే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తంటే నీకు కోట్లకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అడుగుతా ఉన్నాం ఈరోజు అదే కాదు నువ్వు రాజధాని అంటున్నావు అమరావతి దానికి పెద్ద ఎపిసోడ్ 600 రోజులట పెయిడ్ ఆర్టిస్టులట ధర్నాలంట పోలీసుల మీదకి వెళ్ళటమంట ఇవన్నీ ఒక ఎత్తు అయితే 54,000 ఇళ్ల పట్టాలు రాజధాని ప్రాంతంలో ఇస్తా ఉంటే ఒక చక్క నా సోదరులు మోసపోయారు నీవు భయపెట్టావు చివరికి అసైన్మెంట్ భూములకి లాగేసుకుంటారని చెప్పి అప్పడంగా కాజేసి ఈరోజు నీవు కోట్లు గడించావు నీ వాళ్ళు కోట్లు గడించారు చివరికి 54,000 ఇళ్ల పట్టాలు ఇస్తుంటే నువ్వేం చేశావు అక్కడంట డెమోక్రటిక్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయంట ఈరోజు రాజధాని ప్రాంతంలో 54,000 ఇళ్ల పట్టాలు ఇస్తుంటే డెమోక్రటిక్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయని కోర్టులకు వెళ్ళేవే నీది నీచ సంస్కృతి కాదా చంద్రబాబుని అడుగుతా ఉన్నా ఎక్కడ దళితుల కోసం మాట్లాడగలుగుతావని అడుగుతా ఉన్నాం దళితులు నీ మీద ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాం అదే కాకుండా పేదలు మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాళ్ళం మేము చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ లేక ఈరోజుకి ఇంగ్లీష్ మాట్లాడంటే నత్తనడక పిహెచ్డీలు చేసి ప్రొఫెసర్లమైన అది గమనించినటువంటి మా నాయకుడు మనసున్న నాయకుడు ప్రాథమిక పాఠశాలల్లోనే ఇంగ్లీష్ విద్య తెస్తే నువ్వు కోర్టులకు వెళ్తావా నీ నైజం ఏంటి నీ నైజం ఏమిటని అడుగుతా ఉన్నాం ఎక్కడ న్యాయం ఉంది చంద్రబాబు అదే కాకుండా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాజ్యాంగం తెలిసినటువంటి ఒక వ్యక్తిని దళితుడిని తెస్తే కోర్టుకి వెళ్ళి ఆపేశావు ఇదే నువ్వు చేసే దళితుల మీద నిన్నేమనాలి అదే కాకుండా భారతదేశంలోనే అతిపెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పెడతా ఉంటే ఆ భూమిని నీ అధికారంలో నువ్వు అప్పళంగా అమ్ముకోవడానికి ట్రై చేశావు అలాంటి ఖరీదైన భూమిని ప్రిడామినెంట్ ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతుంటే నువ్వు ఎన్ని పేపర్ స్టేట్మెంట్లు ఇప్పించావు ఎంత వ్యతిరేక స్టేట్మెంట్లు ఇప్పించావు అంటే నువ్వు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రిడామినెంట్ ప్లేస్లో పెట్టడానికి కూడా నీ మనసు ఒప్పుకోలేదంటే నువ్వు దళిత ద్రోహి కాదా చంద్రబాబును అడుగుతా ఉన్నావు ఇలాంటివి కోకలలు అసలు నువ్వు మాట్లాడిందే సభ్య సమాజము అపహాస్యం చేసే విధంగా సభ్య సమాజము నివ్విరపోయే విధంగా ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పినప్పుడే నీవు ఎందుకు పనికి రాని నీచ సంస్కృతి కలిగిన రాజకీయ నాయకుడిగా తేలిపోయింది కానీ దానికి రిపెంట్ కూడా అవ్వలేనటువంటి నికృష్టుడు చంద్రబాబు నువ్వు దళితుల కోసం ఎక్కడ మాట్లాడతావు చివరికి నీవు
ఆవుచేలో మేస్తే దూడ గట్టు మేస్తుందా అంటారు. నువ్వు ఒక పక్క దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారంటే నీ మంత్రివర్గంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి దళితులు శుభ్రంగా లేదంటే ఏం చేయలేకపోయావు. నీ నైజము నీ ఆలోచన నీ యొక్క అభిలాష దళితులను తేలిగ్గా చూస్తామే కాదా అని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా నీ హయాంలో కారంచేడు కానీ నీరుకొండ కానీ పదిరికుప్పం కానీ దళితుల మీద దాడి చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చి అన్యాయం జరిగింది వాళ్ళకని చెప్పినటువంటి సంస్కృతిలే చంద్రబాబు, అసలు నీ వెంట దళితులు ఎవరు నడుస్తారని అడుగుతా ఉన్నా. ఉకాలను మాయమాటలు చెప్పి కొంతమందిని తిప్పుకున్నా దొంగతనంగా వాళ్ళు ఎప్పుడో మాకు ఓట్లేస్తారు. గమనించి చంద్రబాబు, నీ సంస్కృతి అది. అదే కాకుండా నీవు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చారు. భారతదేశంలోనే దళితుల మీద ఆంధ్రప్రదేశ్లో దాడులు జరిగితే అది నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. ఇంతకన్నా సిగ్గు నీ పరిపాలన ఇంకేం కావాలని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ని అప్పలంగా అన్యాయంగా ఆంబోతులాగా మేపించావాని వాళ్ళకి మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన డబ్బులు అనవసరంగా మీరు ఇష్టం వచ్చినట్టు కొల్లగొట్టుకున్నారే, దానికి ఏం సమాధానం చెబుతావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అదే కాకుండా డైరెక్ట్ దోపిడీ నీ హయాంలో. ఈరోజు డైరెక్ట్ అకౌంట్లలో డబ్బులేచే సంస్కృతిని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు తెచ్చి కోటాన కోట్ల రూపాయలు ఈరోజు దళితులు పేదల అకౌంట్లో డబ్బులేస్తూ ఉంటే నీ హయాంలో డైరెక్ట్గా దోపిడీ జరిగింది, దానికి ఏం సమాధానం చెబుతావు. ఈరోజు లబ్ధి పొందుతుంది పేదలని చెప్పి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటి కాదు అనేకమైనటువంటి తప్పుదాలు, దళితులు అంటే హేళన అపహాస్యం, చట్టాలను కూడా దళిత చట్టాలను చుట్టాలుగా వాడుకున్నటువంటి నీచ సంస్కృతి కలిగిన రాజకీయ నాయకుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమానికి పెద్దపీట వేశాడు, అంబేద్కర్ దాన్ని బుధాన వేసుకుని నడుపుతా ఉన్నాడని చెప్పడానికి ఎక్కడా సంకోచించాల్సిన పని లేదు. ఈరోజు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలలో దరిదాపు 1.4 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 82% పైగా ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు వచ్చినాయి. సామాజిక న్యాయానికి తెర తీపినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడాలా? నువ్వు ఎప్పుడైనా చేశావా? నువ్వు ఎప్పుడైనా అయ్యిందని అడుగుతా ఉన్నాం. దళిత శాసనసభ్యురాల్ని హోంమంత్రిగా చేశాడు. అదే కాదు, మరి ఇందాక నేను చెప్పా డీజీపీ గారిని ఒక ట్రైబల్ వ్యక్తిని తీసుకుని వచ్చి మరి ఈరోజు ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఈ చేతిలో పెట్టాడు. అదే కాకుండా ఇందాక చెప్పా నేను 25 మంది మంత్రులు ఉంటే మాకు డిప్యూటీ సీఎం ఇచ్చి 4 మంత్రులు ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైనా చేసావా? నీ వల్ల అయిందా? నువ్వు ఏ మంత్రులు ఇచ్చావో చూడు. అదే కాదు, ఈరోజు చూస్తూ ఉన్నాం ఎమ్మెల్సీ పదవుల్లో కానీ లేకపోతే డిప్యూటీ మేయర్స్ విషయంలో కానీ రిజర్వేషన్ తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి మెజారిటీ 50% పైగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అనేక పదవులు పొందుతున్నటువంటి పరిస్థితిని మర్చిపోకూడదని అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 50% రిజర్వేషన్స్ ఇచ్చి ఒక చట్టం చేసినటువంటి సంస్కృతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉదాసీనత ఈరోజు ప్రజలకు పేద ప్రజలకు ఎంత సహాయం జరుగుతూ ఉందో, నిబద్ధత ప్రజలకు తెలుస్తూ ఉంది. రాజకీయ నాయకుడైతే ఇలాంటి రాజకీయ నాయకుడి వెంట నడవాలని చెప్పేసి ఈరోజు ముందుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదే కాకుండా దేవాలయాల్లో ఒక్క తిరుపతిలో తప్ప అన్ని దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50%, దానిలో 50% మహిళలు. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలతో కూడిన పరిపాలన చేయటం అనేది దీని నిదర్శనం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన సరళి. అదే కాకుండా నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే ప్రభుత్వం ఏ పదవి ఇచ్చినా పేద ప్రజలకు మినిమం 50% తగ్గకుండా ముందు వారికి ఇచ్చి ఫోకల్ పాయింట్లు వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మిగిలిన వాళ్ళని చూసినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాం. అదే కాకుండా పరిశ్రమలు ఫ్యాక్టరీల్లో 75% ఏ ప్రాంతం వాళ్ళు ఉంటే ఆ ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా మంత్రివర్గంలో దరిదాపు 60% పైగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు. దాంతోపాటు భారతదేశ చరిత్రలో
పేదలకు పేదలు కూడు గూడు అనేది ఆరోగ్యం అనేది అవసరం అని చెప్పినటువంటి అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంటోటో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గూడు కావాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వటం అంటే అది చరిత్ర అది ఒక చరిత్ర అది ఒక మనసు నీకు ఏనాడైనా ఉందా అడుగుతా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు పర్టిక్యులర్ గా ఎస్టీలకు సంబంధించి ఎస్టీ కార్పొరేషన్ ఉండేది ఎస్సీ కార్పొరేషన్ ని మూడుగా మాల కార్పొరేషన్ మాదిక కార్పొరేషన్ రెల్లి కార్పొరేషన్ అని విభజించి ఈ రోజు సామాజికంగా ఏ యొక్క వర్గం వెనకబడకూడదన్న ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అదే కాకుండా ప్రభుత్వ పథకాలన్నిటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్రతాంబూలం ఒక్కటి కాదు ఫీజ్ రీయింబర్స్మెంట్ గాని మరి వసతి దీవెన గాని అగ్రభాగాన ఎస్సీ ఎస్టీలకే అందుతా ఉన్నాయి అదే కాకుండా జగనన్న గోరుముద్ద గాని లేకపోతే పేదలకు సామాజికంగా ప్రతి అంశము పేదల ఇళ్ల తలుపు తట్టే విధంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నీ పరిపాలనలో ఎప్పుడన్నా ఈ ఒక మంచి కార్యక్రమం మా ఇంటికి వచ్చింది మాకు సహాయం జరిగిందని చెప్పిన మనిషిని చూయించు చంద్రబాబు మా డబ్బులు నువ్వు కాజేసావనో మా మీద దాడులు చేయించావనో మాకు రావాల్సిన వాటాను కాజేసావనో తెలుగుదేశం తమ్ముళ్ళు తింటున్నారనో చెప్పుకున్నటువంటి అనేకమైన దాఖలాలు మర్చిపోతా ప్రజలు కూడా మర్చిపోయే పరిస్థితుల్లో లేరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి కాదు వైద్య రంగంలో అయితే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పేదలకు ఏ విధంగా ఉపయోగపడాలా అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పర్టికులర్గా దానిలో కూడా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పేద ప్రజలకు జరుగుతూ ఉంటే ఎస్సీ ఎస్టీలకు జరుగుతూ ఉంటే నువ్వేంటయ్యా పెయిడ్ ఆర్టిస్టులతో ఇష్టమైనట్టు చేయిస్తూ ఉన్నావు అదే కాదు ఈరోజు 2 సంవత్సరాల 2 నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మీరు ఎప్పుడన్నా భారతదేశ వ్యవస్థలో పర్టికులర్గా నీ పరిపాలనలో ఈరోజున్న డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసి పేద ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో 1.04 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజల అకౌంట్లో పడితే ఎస్సీ ఎస్టీలకు పర్టికులర్గా ఎస్సీలకు 17,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో పడినాయి చూసుకో అదే కాకుండా నాన్ డిబిటీ స్కీములైనటువంటి జగనన్న తోడు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇళ్ల పట్టాలకు కానీ ఖర్చు చేసి కూడా కలుపుకుంటే దరిదాపు 24,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా దళితుల అకౌంట్లో పడినటువంటి పరిస్థితి చంద్రబాబు ఇక నువ్వు మాట్లాడేదాకా ఎక్కడుందని అడుగుతా ఉన్నా చివరికి ఇవన్నీ చూసి వారవలేక నువ్వు నిలబడలేక ఏదో ఒక కులం మీద ఏదో ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలకు అన్ని విషయాలు తేటతెల్లమవుతా ఉన్నాయి అన్ని విషయాలు తెలుసు పర్టికులర్గా దళిత సమాజానికి తెలుసు చంద్రబాబు వల్ల ఎంత మోసపోయామో చంద్రబాబు ఎంత గుంట నక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలనా దక్షుడు అంబేద్కర్ దాన్ని మోస్తా ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు తీసుకొని వస్తూ ఉన్నాడు ప్రతి పేదవాడిని కాపాడుకుంటున్నాడని ఈరోజు ప్రజలంతా చెప్పుకుంటా ఉన్నారే నువ్వు ఎన్ని కుయుక్తులు పనినా నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని డ్యాన్సులు వేసినా ఈ రాష్ట్రంలో దళిత లోకం జగన్మోహనునికి జేజేలు పలుకుతారే కానీ నీలాంటి దళిత వ్యతిరేకులను ఎప్పుడు దగ్గరకు రానియరు కాక రానియరు నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నీవు కానీ నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో కానీ దళిత సంక్షేమం విషయంలో కానీ నీ పరిపాలనలో దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అన్యాయాల మీద కానీ చర్చకు రొస్తే ఎప్పుడైనా సిద్ధం కుయుక్తులు మాను చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శభాషను కొంతన్నా నీకు జ్ఞానోదయం కలిగిద్దని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం
అందరికి की नमस्कार आंध्र प्रदेश ప్రజారంజకమైన పరిపాలన ఒక ప్రక్క కొనసాగుతూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలో అర్థం కాక చివరికి ఒక దళిత కార్డు తీశాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క పార్టీ వాళ్ళు చూస్తా ఉంటే వాళ్ళు చేసేవి నిజంగా దయ్యాలు వేదాలు వలించినట్టు ఉన్నాయి నీకు అధికారంలో ఉన్నప్పుడు దళితుల మీద దాడులు అఘాయిత్యాలు అరాచకాలు ఒకటి కాదు కోకొల్లలు దళితుల్ని హేళన చేశావు మీరు చేయాల్సింది మాత్రం టీడీపీ వాళ్ళు దళిత ప్రతిఘటన ర్యాలీ కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో దళితుల్లో ఎవరైనా పుడతారా పుట్టాలనుకుంటారా అని మాట్లాడారే దానికి సిగ్గుపడతో పశ్చాత్తాపరాలి చేయాలి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు దళిత హక్కుల్ని ప్రయోజనాల్ని హరించినటువంటి పరిస్థితికి క్షమాపణ ర్యాలీ చేయాలి ఎంత అన్యాయం అంటే టీడీపీ గాని బాబు అలాక దుర్బుద్ధి ఎంత దారుణంగా ఉందంటే అధికారంలో ఉన్నప్పుడేమో నీ మనుషులతో దళితుల మీద దాడులు చేయించావు మనకి ఎక్కడ రిపెంట్ అవలా ఉప అధికారం పోయిన తర్వాత గావు కేకలు పెడతా ఉన్నారు దళితుల మీద దాడులని నేను అడుగుతా ఉన్నా అసలు నీవు దళితుల గురించి మాట్లాడే